హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. అందరు హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరి ఇక్కడ చూసినట్లయితే అపొస్తలుడైన పౌలు భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో పలికిన ఈ మాటలను ఈ రోజున మనందరం కూడా ధ్యానించుకున్నట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏ విషయం గురించి చెబుతూ ఉన్నాడు అంటే, దేవుడు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము గురించి చెబుతూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. మరి ఇక్కడ చూసినట్లయితే మహాదేవుడైన మన యేసయ్య మనందరి కొరకు కూడా ఒక మార్గమును ప్రతిష్ఠించారు. అది ఎటువంటి మార్గమయ్యా అంటే నూతనమైన మార్గాన్ని ఏర్పరు
చెబుతూ ఉన్న మాటలు. మనము ఈ రోజున దేవుని సన్నిధానమునకు చేరగలగాలి అంటే, నిత్యుడగు దేవుని సన్నిధానములోనికి మనము అడుగు పెట్టగలగాలి అంటే, మన మనసులు అనేవి ఏ విధంగా ఉండాలి అంటే, వాటికి ఎటువంటి కల్మషం అనేది అంటకుండా ఉండాలి. అదే ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు, మన సాక్షికి కల్మషము తోచకుండునట్లు అని చెబుతున్నాడు. మరి ఈ లోకములో మనుషులు వారి మనసులు పరిస్థితి చూసినట్లయితే, ఎంతో మంది మనసులు వారి మనస్సాక్షులు ఏ విధంగా ఉంటూ ఉన్నాయ్యా అంటే, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి జీవించే వారు ఈ లోకములో ఎంతో మంది ఉన్నారు. దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ కూడా ఎంత మాత్రమో సిగ్గు పడని స్థితిలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. సిగ్గు పడవలసిన పనులు చేస్తూ కూడా సిగ్గు పడకుండా వాత వేయబడిన మనస్సాక్షితో జీవించే వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. మోసపూరితమైన మనసుతో, కపటము నిండిన మనసుతో, కల్మషముతో నిండిన మనసులతో ఈ లోకంలో ఎంతో మంది బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇటువంటి మనస్సాక్షి కలిగిన వారు దేవుని సన్నిధానమునకు ఎంత మాత్రమో కూడా చేరలేరు. ఇంకా ఏమంటూ ఉన్నాడు పౌలు భక్తుడు చూసినట్లయితే, ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును. మన హృదయములు అనేవి ఏ విధంగా ఉండాలి? ఈ రోజున ఒక మనిషి దేవుని సన్నిధానమునకు చేరుకోగలగాలి అంటే, నిత్యుడగు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించగలగాలి అంటే, ఆ మనిషి హృదయము ప్రోక్షింపబడినదిగా ఉండాలి. దేనితో ప్రోక్షింపబడాలి? దేనితో కడుగబడాలి అంటే, దేవుని పరిశుద్ధ రక్తముతో. మన యేసయ్య చిందించిన పరిశుద్ధ రక్తము చేత ప్రతి మనిషి హృదయము కూడా ప్రోక్షింపబడినప్పుడు మాత్రమే ఆ మనిషి దేవుని సన్నిధికి చేరుకోగలుగుతాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి. నిర్మలమైన ఉదకముతో అంటే నిర్మలమైన నీటితో, స్వచ్ఛమైన నీటితో, పరిశుద్ధమైన జలముతో, పరిశుద్ధాత్మను జలముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండాలి. ఎందుకంటే ఒక మనిషి దేవుని రక్తము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని మాటల ద్వారా కడుగబడినప్పుడు మాత్రమే ఆ మనిషి దేవుని సన్నిధానమునకు చేరుకోగలుగుతాడు. ఇంకా ఏమంటున్నాడో చూడండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. చూడండి, విశ్వాసము అనేది ఒక మనిషిలో ఏ విధంగా ఉండాలయ్యా అంటే, సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసం అంటే, ఈ రోజున ఒక మనిషి యేసయ్యే నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడు,
ఎవరి జీవితాల్లోకి వారు ఖచ్చితంగా తొంగి చూసుకోవాలి. నీ విశ్వాసము, సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసము నీకు ఉందా? ఈ రోజున నువ్వు దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనను నిరీక్షణ కలిగిన విశ్వాసముతో, సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసముతో నువ్వు దేవుణ్ణి ప్రార్థించే వాణిగా ఉన్నావా? ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరి జీవితాల్లోకి వారు ఖచ్చితంగా తొంగి చూసుకోవాలి. ఎందుకంటే సంపూర్ణ నిశ్చయత అనేది లేకుండా నిరీక్షణ లేని విశ్వాసముతో జీవించి చివరకు దేవుని సన్నిధానమునకు చేరలేకపోతూ ఉన్న వారు ఎంతో మంది ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాస విషయములు అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. అందరం రెండు చేతులు పైకెత్తి గట్టిగా హల్లెలూయా. ఈ లోకములో ఎంతో మంది హృదయములు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాయని అంటే ఘోరమైన వ్యాధి కలిగిన పరిస్థితిలో ఉన్నాయి. శరీరానికి ఏదైనా వ్యాధి వస్తే అది కొన్ని రోజులకు తగ్గిపోతుంది, అయితే హృదయానికి వ్యాధి బహు భయంకరమైనది, దేవుని సన్నిధికి దూరం చేసేటువంటిది. శరీరానికి వ్యాధి వస్తే దేవుని సన్నిధికి దూరం అవ్వలేము, కానీ మనసుకు, హృదయమునకు, ఆత్మకు ఎటువంటి వ్యాధి వచ్చినా, ఎటువంటి రోగము వచ్చినా, ఎటువంటి అనారోగ్యము వచ్చినా ఆ రోగము మనిషిని ఎంతకు దిగజారుస్తుంది అంటే చివరకు నిత్య జీవాన్ని కోల్పోయే విధంగా చేస్తుంది. నిత్యుడకు దేవుని సన్నిధానమునకు చేరలేని విధంగా మనిషిని దిగజారుస్తుంది. అందుకే హృదయము యొక్క వ్యాధి బహు ఘోరమైనది, మనసుకు వచ్చే రోగము బహు భయంకరమైనది. మరి ఈరోజు నీ హృదయము యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ మనసు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ ఆలోచనల పరిస్థితి ఏ విధంగా ఉంది? నీ శరీరము, నీ శరీర క్రియలు ఏ విధంగా ఉన్నాయి? ఈ రోజున నువ్వు నీ జీవితములో దేవునికి ఇష్టమైన విధంగా జీవిస్తూ దేవుని సన్నిధానమునకు చేరగలిగే వాణిగా నువ్వు జీవించగలుగుతూ ఉన్నావా? నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉన్నావా? లేకపోతే మనస్సు నిండా కపటము, కల్మషము, వాత వేయబడిన మనస్సాక్షి కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? పరిశీలించుకోవాల్సింది. నిర్మలమైన నీటితో, పరిశుద్ధమైన జలముతో, పరిశుద్ధాత్మ జలముతో నువ్వు ప్రోక్షింపబడిన శరీరమును పొందుకున్నావా? పరిశుద్ధాత్మ జలముతో, పరిశుద్ధాత్మ చేత నీ శరీరము కడుగబడి ఉందా? నీ ఆత్మ కడుగబడి ఉందా? నువ్వు దేవుని సన్నిధానమునకు చేరగలిగే వాణిగా ఉన్నావా? ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరి జీవితాల్లోకి వారు ఖచ్చితంగా తొంగి చూసుకోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధికి చేరుకోవాలి అంటే ఈ లోకములోనైనా, ఈ లోకము తరువాతనైనా దేవుని పరిశుద్ధ పాద సన్నిధికి మనము చేరుకోగలగాలి అంటే మనము నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించాల్సిందే. ప్రోక్షింపబడిన దేవుని పరిశుద్ధ రక్తముతో, దేవుని పరిశుద్ధమైన ఆత్మతో,
జీవము కలిగిన మార్గాన్ని ఏర్పరిచారు, పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పరిచారు. ఆ మార్గము మన యేసయ్యే అని మనకు తెలియజేశారు, మనలో ధైర్యాన్ని ఇచ్చారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మీలో ఎంతవరకు దేవుని దగ్గరకు చేరగలుగుతామనే ధైర్యం ఉంది అని పరిశీలించుకుంటూ, ఒకవేళ అటువంటి ధైర్యం ఇంకా రానట్లయితే ఈ రోజున యేసయ్యను అడగండి, యేసయ్యా నా ఆలోచనలను, నా చూపులను, నా మాటలను, నా చేతలను, నా నడతలను, నా క్రియలను, నా అనుభవమును, నా జీవితమును, నా ఆత్మను, శరీరమును, అంతరంగమును మీ పరిశుద్ధ రక్తములు కడిగి వేయండయ్యా, మీ పరిశుద్ధ జలముతో, మీ పరిశుద్ధాత్మ జలముతో నన్ను ప్రోక్షించండయ్యా, మీ పరిశుద్ధమైన మాటలతో నన్ను కడిగి వేయండయ్యా అని వేడుకుంటూ మరొక్కసారి మన యేసయ్యకు అందరు గట్టిగా చప్ప